हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, नेनु चेसे प्रति बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे मोदट ना चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडि। इवाला चेप्पबोये बिजनेस लो मीरु चाला तक्कुव पेट्टुबडितो चिन्न मैन्युफैक्चरर अवच्चु, अलागे 30% नुंचि 50% వరకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఉంటుంది. అంటే సపోజ్ ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి మీరు 10 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ పెడితే సుమారుగా గవర్నమెంట్ నుంచి 5 లాక్స్ వరకు మీకు సబ్సిడీ వస్తుంది. సో అలాగే ఈ బిజినెస్కి గవర్నమెంట్ నుంచి పూర్తి సహాయ సహకారాలు కూడా ఉంటాయి. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, కావాల్సిన మిషనరీ ఏంటి, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుద్ది, బిజినెస్ని స్టార్ట్ చేయాలా లేదా అనేది మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే టమోటా కిచప్ మేకింగ్ బిజినెస్. జనరల్గా ఈ టమోటా కిచప్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. కంప్లీట్గా ఆ ప్రాసెస్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా ఈ టమాటా కిచప్ని ఎక్కడెక్కడ యూస్ చేస్తారు అంటే చిన్న చిన్న రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ నుంచి పెద్ద పెద్ద బేకరీస్లో కావచ్చు, హోటల్స్లో కావచ్చు, ఎక్కడైనా కానీ ఈ టమాటా కిచప్ ఈజీగా సేల్ అయిపోతుంది. మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఈ టమాటా కిచప్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎంత డిమాండ్ ఈ ప్రోడక్ట్కి ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. సో జనరల్గా మనం ఈ టమాటా కిచప్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే కావాల్సినటువంటి మిషనరీ వచ్చి టమాటా కిచప్ మేకింగ్ మిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చాలా చాలా తక్కువ పెట్టుబడితో కూడా స్టార్ట్ చేయవచ్చు, అప్ టు 2 క్రోర్స్ వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు. ఈ టమాటా కిచప్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే ముఖ్యంగా కావాల్సినటువంటి మిషనరీ వచ్చేసి టమాటా కిచప్ మేకింగ్ మిషన్. అలాగే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే చాలా చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయవచ్చు, లేదు మనకి కావాలి అంటే అప్ టు 2 క్రోర్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేయవచ్చు. ఎందుకంటే ప్రొడక్షన్ని బేస్ చేసుకొని మనం మిషనరీస్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో మొదటగా టమాటా కిచప్ ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అనేది తెలుసుకుందాము. మొదటగా మనకి టమాటా కిచప్కి కావాల్సినటువంటి రా మెటీరియల్ వచ్చేసి ఫ్రెష్గా ఉన్నటువంటి టమోటాస్. మొదటగా ఫ్రూట్ వాషర్లో ఈ టమోటాస్ని వేస్తారు. వేసిన తర్వాత టమోటాస్ మొత్తం కూడా క్లీన్ అయిపోతాయి. అలా క్లీన్ అయిపోయిన తర్వాత ఆ టమోటాస్ నుంచి వచ్చేటటువంటి పల్ప్ తీయాలి అంటే మొదటగా సర్టైన్ టెంపరేచర్ దగ్గర వాటర్ వేసి టమోటాస్ని మనము బాయిల్ చేయాలి. అలా బాయిల్ చేసిన తర్వాత దాంట్లోని వాటర్ని సపరేట్ చేసి గుజ్జు ద్వారా టమోటా పల్పీని సపరేట్ చేయాల్సి వస్తుంది. ఇలా సపరేట్ చేసినటువంటి పల్పీని మరలా హీట్ చేయాలి. ఇందులో కావాల్సినటువంటి మసాలాస్ యాడ్ చేయాల్సి వస్తుంది. అది వచ్చేసి మీకు కారపొడి, సాల్ట్, అలాగే ఇంకా షుగర్ చాలా ఉన్నాయి, ప్రిజర్వేటివ్స్ అంటారు, ఇవన్నీ కలిపిన తర్వాత సాల్ట్ కూడా వేయాల్సి వస్తుంది. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత బాగా మళ్ళీ ఉడకబెట్టాలి. ఇక కాంపిటీషన్ని తట్టుకోవడానికి మార్కెట్లో దొరికేటటువంటి టమోటా కిచప్స్ లాగా కలర్ బాగా ఉండాలి అంటే జస్ట్ ఫుడ్ కలర్ యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఇదంతా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బాయిల్ చేస్తే మనకి ఫ్రెష్ టమోటా కిచప్ రెడీ అయిపోతుంది. అట్రాక్షన్గా ఉన్నటువంటి బాటిల్స్లో మనం ఫిల్ చేసి దానికి అవసరమైనటువంటి మన ఓన్ లేబుల్ అటాచ్ చేసుకున్న తర్వాత ప్రైస్, బార్ కోడ్ అన్నీ వేస్తే డైరెక్ట్గా ఇక మార్కెట్లో సప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్గా మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం కాబట్టి మన లోకల్లో టమోటాస్ ఎక్కడ తక్కువ రేటుకి దొరుకుతాయో వాటిని మనం బిఫోర్గా పర్చేస్ చేసి పెట్టుకొని మంచి సీజన్లో వీటిని తయారు చేసి సేల్ చేసుకోవచ్చు. షెల్ లైఫ్ వాల్యూ అప్ టు 3 మంత్స్ నుంచి మనకి 6 మంత్స్ వరకు ఈ టమోటా కిచప్ పాడు కాకుండా ఉంటుంది. మార్కెట్కి అనుగుణంగా మనం పల్చగా కావచ్చు, చిక్కగా కావచ్చు తయారు చేయవచ్చు. ఇలా తయారు చేసినటువంటి మెటీరియల్కి బ్రాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. బయట మార్కెట్లో కంటే మనం తక్కువ ప్రైస్కి మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఐటెంని సప్లై చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో 1/2 లీటర్ బాటిల్ దగ్గర నుంచి 1 లీటర్, అలాగే 5 లీటర్స్, 10 లీటర్స్ బాటిల్స్ని మనము డైరెక్ట్గా కస్టమర్కి సప్లై చేస్తూ మంచి ఇన్కమ్ పొందవచ్చు. ఈ టమాటా కిచప్లో మనకి చాలా మంచి మార్జిన్ ఉంటుంది. ఎందుకంటే మనకి కావాల్సిన రా మెటీరియల్ కేవలం మన లోకల్లోనే టమోటాస్ అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి తక్కువ రేటుకి మనం పర్చేస్ చేసుకొని టమోటా కిచప్ని
మంచి క్వాలిటీ కనుక మెయింటైన్ చేస్తే మార్కెట్లో ఆల్రెడీ డిమాండ్ ఉంది కాబట్టి బాగా సేల్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో న్యూడిల్స్ అలాగే గోబీ ఇటువంటివి సేల్ చేస్తూ ఉంటారు. అటువంటి ఐటమ్స్ని సేల్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్ డే మీరు ఎంత యూజ్ చేస్తారు అని ఒక్కసారి అడగండి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 5 లీటర్స్ నుంచి 10 లీటర్స్ వరకు మినిమం అయితే యూజ్ చేస్తారు. ఒక్క షాప్లోనే 10 లీటర్స్ అంటే సుమారుగా సిటీ మొత్తం ఎంతమందికి రిక్వైర్మెంట్ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి, డిస్ట్రిక్ట్ వైడ్ స్టేట్ వైడ్. సో మీరు చిన్న మ్యానుఫ్యాక్చర్ అయ్యి మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. మ్యాక్సిమం ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ బిజినెస్లో ప్రాఫిట్ ఎంత ఉంటుంది అని. అప్ టు మీకు 40% నుంచి 60% వరకు మార్జిన్ ఉంటుంది. ఎందుకంటే రా మెటీరియల్ ఒక్కోసారి ప్రైస్ హైక్ అయినప్పుడు కొద్దిగా ప్రాఫిట్ తగ్గించుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా మీరు ఈ టమోటా కిచప్ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. దీనికి ముఖ్యంగా కావాల్సినటువంటి లైసెన్స్ వచ్చేసి ఫుడ్ లైసెన్స్, ఎఫ్ఓఎస్ సిఓఎస్ లైసెన్స్ తీసుకుంటే మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక గవర్నమెంట్ లోన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు, సబ్సిడీ కూడా వస్తుంది. సో పూర్తి వివరాలు కావాలి అంటే మీ లోకల్లో ఉన్నటువంటి బ్యాంక్స్ని అప్రోచ్ అయితే ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని కంప్లీట్గా మీకు వివరాలు ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. అలాగే స్పైసెస్ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఆల్ 4 స్టేట్స్కి మనము ఈ స్పైసెస్ని డెలివరీ ఇస్తున్నాము. ఎవరైనా కానీ ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు చాలా చాలా తక్కువ పెట్టుబడితో. కేవలం ఒక 4,500 రూపీస్ నుంచే మీరు బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. స్పైసెస్ అంటే ఏంటి అంటే సుగంధ ద్రవ్యాలు అంటారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ స్పైసెస్ని రోజు యూజ్ చేస్తారు. ఇలైచి, చెక్క, మొగ్గ, లవంగ, కిస్మిస్, బాదం, జీడిపప్పు ఇలా చాలా ఐటమ్స్ ఇందులో ఉన్నాయి. అప్ టు మీకు 33 ఐటమ్స్ వరకు మెటీరియల్ మన దగ్గర ఎప్పుడూ స్టాక్ అవైలబిలిటీలో ఉంటుంది. మీరు కావాల్సిన ఐటమ్నే సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ సార్ మా లొకేషన్లో ఇవి మాత్రమే పోతాయి, సో మాకు ఈ ఐటమే కావాలి అంటే కూడా సెలెక్టెడ్ ఐటమ్ కూడా మేము సప్లై చేస్తాం. స్క్రీన్ మీద ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అనేది కంప్లీట్గా డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో స్పైసెస్లో ముఖ్యంగా వచ్చేసి 5 రూపీస్ శాచెట్స్, 10 రూపీస్ శాచెట్స్ మన దగ్గర ఉంటాయి. సో 5 రూపీస్ షీట్కి వచ్చేసి 12 శాసెట్స్ ఉంటాయి. ఇది ఎంఆర్పి వచ్చేసి 60 రూపీస్. అలాగే 10 రూపీస్ శాసెట్స్ వచ్చేసి ఒక షీట్కి 10 ఉంటాయి, లేదా మీకు కావాలి అంటే 12 కూడా ప్రొవైడ్ చేస్తాం. అంటే ఎంఆర్పి వచ్చేసి 10 ఉంటే 100 రూపీస్, 12 ఉంటే 120 రూపీస్ ఉంటుంది. సో మీరు కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా షీట్లో కనబడేటటువంటి ఐటమ్స్ ఆర్డర్ లిస్ట్ కనుక ప్రొవైడ్ చేస్తే మీకు అవే ఐటమ్స్ సెలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, సార్ ఎన్ని గ్రామ్స్లో ఉంటుంది, ఎంత క్వాంటిటీ ఉంటుంది అనేసి. సో కొన్ని ఐటమ్స్ వచ్చేసి కౌంట్ ప్రకారం ఉంటుంది, కొన్ని ఐటమ్స్ వచ్చేసి గ్రామ్స్ ప్రకారం ఉంటుంది. ఏది ఏమైనా కానీ మీకు లోకల్ మార్కెట్లో దొరికేటటువంటి ఐటమ్స్ కంటే మనం సాటిస్ఫాక్షన్గా మీకు ప్రొవైడ్ చేయగలం. ముఖ్యంగా చెప్పాలి అంటే లోకల్లో వచ్చేసి మీకు జస్ట్ వైట్ కార్డ్ బోర్డు మీద సేల్ చేస్తూ ఉంటారు. ఎటువంటి లైసెన్స్లు కానీ ఏవి ఉండదు. మనం ఏంటి అంటే కంప్లీట్గా ఫుడ్ లైసెన్స్ తీసుకొని దాని మీద ఫుడ్ లైసెన్స్ మెన్షన్ చేసి హైజెనిక్గా మిషన్ ప్యాకింగ్ చేస్తూ ఉన్నాము. అన్ని ఐటమ్స్ మిషన్ ప్యాకింగ్ చేయడానికి కుదరదు. ఏంటంటే కొన్ని పౌడర్ ఐటమ్స్ మిషన్స్లో రావడం జరగదు కాబట్టి కొన్ని ఐటమ్స్ మాత్రమే మిషన్ కటింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇండియాలో మొట్టమొదటిసారిగా మనమే మిషన్ కటింగ్లో కార్డ్బోర్డ్ షీట్కి స్పైసెస్ అటాచ్ చేసి సేల్ చేస్తున్నాం. ఎవరైనా కానీ మీ లొకేషన్లో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఈ సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి సంబంధించి బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్కి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాము. ఈ బిజినెస్కి మీరు ఇంకా సపోర్టింగ్ ఇవ్వాలి. ఎందుకంటే డైరెక్ట్గా మనము రైతుల దగ్గర నుంచి ఈ మెటీరియల్ పర్చేస్ చేస్తూ ఉన్నాం కాబట్టి రైతులకి కూడా మనం సపోర్ట్ ఇస్తూ ఉన్నట్టుగా అవుతుంది. చాలా తక్కువ మార్జిన్ తీసుకొని నేను మీకు సప్లై చేస్తున్నాను. ప్రతి ఐటెం కూడా ఫ్రెష్గా ఉంటుంది, మంచి క్వాలిటీ ఐటెం యూజ్ చేస్తున్నాము. సెగ్రిగేట్ చేసి ఫస్ట్ క్వాలిటీ ఐటమే ప్రతి ఒక్కటి కూడా సప్లై చేస్తూ ఉన్నాము. అలాగే మీరు ఇదే బిజినెస్లో షీట్స్కి స్నాక్స్ ఐటమ్స్ కూడా అటాచ్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు. కాకపోతే స్నాక్స్ ఐటమ్ ఫుడ్ ఐటమ్ కాబట్టి కాస్త మార్జిన్ తక్కువగా ఉంటుంది. మార్జిన్ తక్కువగా ఉన్నా కానీ క్వాలిటీ పరంగా క్వాంటిటీ పరంగా బెస్ట్ ఐటమ్స్ని మేము ప్రొవైడ్ చేయగలం. సో ఫ్రెండ్స్, ఈ స్పైసెస్ కానీ స్నాక్స్ బిజినెస్ కానీ ఎవరైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కేవలం ఒక 4,500 నుంచి 10,000 రూపీస్ మధ్యలోనే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టార్ట్ చేయవచ్చు. ఇంటి దగ్గర ఉన్నటువంటి మహిళలు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఎస్పెషల్లీ మాకు ఒక టీం ఉంది, ఆ టీం మొత్తం కూడా మీకు ఫుల్ సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.